శ్రీ సర్వకాంజనేయ కళాపీఠం వారికి మా నాన్నగారు గురువుగారు ఆంధ్ర బాలగణ ప్రవాసం నట చక్రవర్తి నట కార్యకర్త అయినటువంటి శ్రీతులు సర్వకు ఆంజనేయ రాజు గారికి మా తమ్ముడు జై విజయ కుమార్ రాజు గారికి ప్రేక్షభాషయ స్టేజ్ పైన ప్రతి నా ఉదయపూర్వక నమస్కారాలు చెప్పుకుంటూ చెప్పవలసింది ఏమిటంటే రెండు విషయాలు ముగిస్తానని చెప్పండి మీ కాలతీతమైంది నాన్నగారు మేము శ్రీకృష్ణ ధురాభరుడుపై నారదుడు నేను కృష్ణుడుగా కురుక్షేత్రంలో నేను ఒకటవ కృష్ణుడుగా ఈ రెండవ కృష్ణుడుగా హరిశ్చంద్రుడు నేను ఒకటవ నక్షత్రుడుగా ఈ రెండవ నక్షత్రుడుగా గయోపాచార నాటకంలో నేను అర్జునుడుగా ఈ కృష్ణుడుగా తర్వాత ఇలా చింతామణిలో వారు విలోమంగళుడు నేను భవాని శంకరుడుగా ఇలా ఎన్నో నాటకాలు నేను ప్రదర్శించాము అలాగనే నాకు ఫస్ట్ సన్మానం కూడా శ్రీకాకుళం జిల్లా ఆంధ్రవాసులు ఆయన ద్వారాగా వారి కాసులు రంగాను మండచేరు సన్మానం చేశారు 78లో అక్కడి నుంచి వరుసగా నాకు సన్మానం జరుగుతూనే ఉన్నాయి ఆ సన్మానం అంటే ఒక ఎత్తు ఈరోజు మా నాన్నగారు సముఖ అవార్డు గ్రహించాక తీసుకున్నానంటే మరి నాకు నోటకు మాటలు రావట్లేదు ఇలాగా ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ముందు ముందుకు ఎన్నో జరగాలని జరిపించాలని కోరుకుంటూ మా తమ్ముడికి జై విజయ కుమార్ రాజు గారికి ప్రేక్ష మహాశయనికు చేయకపోయిన పెద్దలకి కళాపీఠ వారికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలుపుకుంటూ ప్రస్తుతం మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను మన శ్రీకాకుళం సాయిరాం 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 శ్రీకాకుళం జిల్లా ఉప్పిలి తాలూకా గదపాక్ష గ్రామంలో 1958లో నిర్మించడం జరిగింది వారి తల్లిదండ్రులు సత్యనారాయణ గుప్త తల్లి సీతామహాలక్ష్మి గారు వారికి 5 సంతానం వారి భార్య పేరు లక్ష్మీ నరసింహాంబ గారు వారికి 3 కుమార్తెలు 2 కుమార్తెలు వారు 12వ ఏట 1975 సంవత్సరం మరి రేవాత లక్ష్మణరాజు గారి వద్ద కురుక్షేత్రంలో పడక తీయడం నేర్చుకోవడం జరిగింది తండ్రి గారి ప్రోత్సాహంతో తదనంతరం చిట్టివలస గ్రామంలో జగన్ గారి సారథ్యంలో ఆయన మొట్టమొదటిగా మరి పాత్రను పోషించడం వెండి షీడ్ని బహుమతిగా పొందడం జరిగింది తర్వాత సోము సూర్యారావు గారి వద్ద ఆయన రాముడు గారు అలాగే హరిశ్చంద్రుడు గారు నక్షత్రుడు గాను అలాగే చింతామణిలో మెడోమండ్రుడు గారు అలాగే ఎన్నో పాత్రలను ఆయన ధరించడం జరిగింది ఆయన చాలా స్ఫురద్రూపి ఆయన ఆహార్యంలో అందంలో అమరపు సత్యనారాయణ గారు నటనలో పేసుపాటు వారిలాగా సంభాషణలో బందావారిలాగా రాగాలాపంలో రఘురామయ్య గారిలాగా ఆయన అందరికీ స్ఫురిస్తూ ఉంటారు అటువంటి గొప్ప పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్న వారు మన గీశ్రేష్ఠులు పేసుపాటి నరసింహమూర్తి గారు చంద్రుడు ఆంజనేయరాజు గారు డివి సుబ్బారావు గారు ఏవి సుబ్బారావు గారు మరి చాలామంది ప్రముఖ నటీమణులు జీవనారాయులు అలాగే మరి సుభాషణ గారు ఇటువంటి విఖ్యాతుల పేరెట్టినటువంటి నటులు అందరితో అలాగే మన షణ్ముఖి జయ విజయ కుమార్ రాజు గారితో కూడా ఆయన నటించడం జరిగింది ఆయన ఎంతకో మార్గదర్శకంగా నటన పట్ల నాటకం పట్ల ఎంతో భక్తిపూర్వకంగా ఆయన మరి నాటక రంగంలో విరాజిల్లుతున్నారు ఆయన ఎన్నో పురస్కారాలను కూడా పొందడం జరిగింది విలాయిలో అలాగే మధ్యప్రదేశ్ జార్ఖండ్ రాష్ట్రాల్లో ఒరిస్సా బలంపురం ఇత్యాది పర్లాకి ఇత్యాది ప్రాంతాల్లో అలాగే మరి మన అనేక ప్రాంతాల్లో వారి ప్రదర్శనలు ఇవ్వడం పురస్కారాలు పొందడం అలాగే మన మాజీ మంత్రి వర్యులు అశోక్ గజేంద్రరాజు గారు అలాగే మరి బొత్స ఝాన్సీ గారు అలాగే మన సీతమ్మ
షణ్ముఖ ఆంజనేయ రాజు గారు, ఎస్పాటి నరసింహమూర్తి గారు, వ్యాపార ధర్మ గారు, ఇత్యాదులందరి తరటి ఆయన పురస్కారాలు పొందడం జరిగింది. అలాగే హైదరాబాద్ రవీంద్ర భారతిలో కూడా సత్కారాలు అందుకున్నారు. ఢిల్లాయి స్టీల్ ప్లాంట్ వాళ్ళు సంఘం ద్వారా కూడా ఆయన అవార్డులు అందుకోవడం జరిగింది. ఎన్నో మరి చేసి గత 64 సంవత్సరాలుగా నాటకంలో విశేషమైన కృషి చేసి 5000 ప్రదర్శనలు ఆయన ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఆల్ ఇండియా రేడియో టీవీల్లో కూడా ఆయన మంచి మంచి పాట పోషించడం జరిగింది. అలాగే మరి సినీ నటులైనటువంటి పూడిపాడ మాడ పద్మనాభం గారు, నాగరాజ్ గారు లాంటి వారితో కూడా పోరాటిక పాత్ర పోషణ చేయడం జరిగింది. ఇటువంటి గొప్ప వ్యక్తిని అలాగే యువతరం కూడా నాటకం నేర్చుకోవాలి, భక్తి భావంతో శ్రద్ధాశక్తితో ఈర్ష శ్రేయ దేశాలకి అతీతంగా గురు శుశ్రూషలు చేస్తూ నాటకం నేర్చుకుని ప్రేక్షకుల మన్నలు పొంది మంచి నటులుగా రాణించాలన్న ఆకాంక్ష, అలాగే చిరకాలం కూడా ఆయన మీ అందరి ఆశీస్సులతోటి ఈ నాటకాన్ని విజయవంతంగా